एपी असेंबली एन्निकल नेपथ्यंलो टीडीपी जनसेन कूटमी तोली जाबिता प्रकटिंचिंदी। बीजेपी ऊसु लेकुंडाने 118 स्थानालकु इरु पार्टीलु पोटी चेयनुन्नट्टु प्रकटिंचारु। पोत్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలు, టీడీపీ మిగిలిన అన్ని స్థానాల్లో పోటీ చేయనుంది। అలాగే టీడీపీ తరపున 94 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్రబాబు విడుదల చేశారు। జనసేనకు పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు। పొత్తులో కేవలం 24 ఎమ్మెల్యేలు, 3 ఎంపీ సీట్లనే జనసేనకు ఇచ్చి సరిపెట్టుకోమన్నారు। జనసేన లేకుండా టీడీపీ గెలవదంటూ గతంలో పవన్ చెప్పిన మాటలను చంద్రబాబు ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు। ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేడం చంద్రబాబుకు అలవాటేనని, అదే విధానాన్ని టికెట్ల కేటాయింపులోనూ అవలంబించారని జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు। జనసేన టీడీపీ టికెట్ల కేటాయింపుపై మంత్రి అంబటి రాంబాబు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు। బాబును కాపాడేందుకే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడన్నారు। పవన్కు తిక్కుంది కానీ లెక్క తప్పిందన్నారు। జనశ్రేణులు ఆత్మగౌరవాన్ని పవన్ దెబ్బతీశాడని మండిపడ్డారు। చంద్రబాబు లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో చెప్పారు, కానీ పవన్ మాత్రం ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు। చంద్రబాబు పల్లకి మోయడానికి పవన్ పార్టీ పెట్టారా అని ప్రశ్నించారు అంబటి। అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి। కాంట్రాక్టర్ అమిల్నేని సురేంద్ర బాబుకు టికెట్ కేటాయించడంతో చంద్రబాబు తీరుపై మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। చంద్రబాబు ఫ్లెక్సీలు చించేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు। హనుమంతరాయ చౌదరిని చంద్రబాబు మోసం చేశారంటూ నిరసన తెలిపారు। శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ టీడీపీ టికెట్ను సబితకు కేటాయించడంతో బీకే పార్థసారథి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। చంద్రబాబుకు వ్యతిరేకంగా బీకే అనుచరులు ఆందోళన చేపట్టారు। చంద్రబాబు ఫ్లెక్సీలు దగ్ధం చేసి టీడీపీ లోకేష్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీకే పార్థసారథి వర్గీయులు। కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో అసంతృప్తి భగ్గుమంది। పెడన టికెట్ను కాగిత కృష్ణప్రసాద్కు చంద్రబాబు కేటాయించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు బోరగడ్డ వేద వ్యాస। కార్యకర్తల సమావేశంలో అస్వస్థతకు గురై ఆయన కుప్పకూలారు। కార్యకర్తలు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు। చంద్రబాబు నమ్మించి మోసం చేశాడని కార్యకర్తలు మండిపడుతున్నారు। విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది। పార్టీ కార్యాలయంలో అనుచరులతో అప్పలనాయుడు అత్యవసరంగా సమావేశమయ్యారు। టికెట్ రాకపోవడంతో పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు। కొండపల్లి అప్పలనాయుడుకు టీడీపీలో టికెట్ ఇవ్వకపోవడంపై చంద్రబాబును సీనియర్ క్యాడర్ తప్పుబట్టింది। పార్టీ కష్టకాలంలో జెండా మోసిన వారిని ఎందుకు కాదన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు। రాజ్యసభలో టీడీపీ ఖాళీ అయిందని, వచ్చే ఎన్నికల్లో అన్ని చట్టసభల్లో టీడీపీని లేకుండా చేస్తామన్నారు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి। రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నేపథ్యంలో విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు। ర్యాలీలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। వైఎస్ జగన్ నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతున్నామన్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి। పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది। మూడేళ్లు పూర్తయిన తర్వాత జిల్లా నుంచి బదిలీ అయిన అధికారులను అదే పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని వేరే జిల్లాలో పోస్టింగ్ ఇవ్వొద్దని ఆదేశించింది। పార్లమెంట్ ఎన్నికలు సక్రమంగా జరిపేలా చూడాలని తెలిపింది। తిరుపతి నగరంలో పండుగ వాతావరణం నెలకొంది। తిరుపతి నగరం 894వ పుట్టినరోజు సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు। శ్రీ గోవిందరాజస్వామి వద్ద నుండి ప్రారంభమైన ఊరేగింపు తిరుపతి మాడవీధుల గుండా వేడుకగా సాగింది। ఊరేగింపులో భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యే, మహిళలు, కళాకారులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। నెల్లూరు జిల్లా కొడవలూరులో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పర్యటించారు। అర్హులైన పేదలకు ఇల్లు, ఇంటి స్థలాల హక్కు పత్రాలు అందజేశారు। అనంతరం వాలంటీర్లకు వందనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। వాలంటీర్లకు పలు అవార్డులతో ఘనంగా సన్మానించారు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి। అంతర్జాతీయ ప్రమాణాలతో కాకినాడలో నిర్మించిన వైఎస్ఆర్ స్కేటింగ్ ఇండోర్ స్టేడియంను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు। 9 కోట్ల రూపాయలతో నిర్మించారు ఈ స్టేడియం ను దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ స్కేటింగ్ ఇండోర్ స్టేడియంలో అన్ని రకాల సదుపాయాలు కల్పించామన్నారు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి। రాష్ట్ర అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు। చల్లపల్లిలో 19.98 లక్షలతో నూతనంగా నిర్మించిన స్పెషల్ డ్రైనేజ్ శాఖ సబ్ డివిజన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు। సీఎం జగన్ హయాంలో అనేక అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారన్నారు। చంద్రబాబు హయాంలో అభివృద్ది జరగలేదని విమర్శించారు।
కర్నూలు జిల్లా పత్తికొండలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. పత్తికొండలోని 6 దుకాణాలు ఏకకాలంలో దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. షట్టర్ల తాళాలు పగలగొట్టి క్యాష్ బాక్స్ లో ఉన్న నగదు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు పోలీసులు. చోరీలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నల్లబాలెంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. సోమిరెడ్డి ధనబలం కోసం పనిచేస్తే తాను జనబలం కోసం పనిచేస్తానన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు, వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు మంత్రి కాకాని. నెల్లూరు జిల్లా కందుకూరులో ఏరియా వైద్యశాలలో అధునాతన సౌకర్యాలతో నూతనంగా నిర్మించిన ఆసుపత్రిని ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ప్రారంభించారు. 7.78 కోట్ల రూపాయల వ్యయంతో ఆసుపత్రి నిర్మించారు. ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని ప్రజలంతా వినియోగించుకోవాలన్నారు ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి. నర్సీపట్నంలో నూతనంగా నిర్మించిన బైపాస్ రోడ్డుని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రారంభించారు. అనంతరం రోడ్డుకు ఇరువైపులా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. నర్సీపట్నంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం కొత్తగా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. 6 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ వాటి అమలు తీరు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంక్షేమ పథకాల బుక్లెట్లను లబ్దిదారులకు అందజేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలోనే నెల్లూరు జిల్లా అభివృద్ది చెందిందన్నారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 40వ డివిజన్ మూలపేట ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్తో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని హోంమంత్రి తానేటి వనిత సందర్శించారు. బంగారు వాకిలి గుండా ప్రదక్షిణ చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకులు, వేద పండితులు హోంమంత్రికి స్వామివారి శేష వస్త్రంతో పాటు స్వామివారి జ్ఞాపిక ప్రసాదం అందజేశారు. మాఘమాసం శుక్లపక్షం పౌర్ణమిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రంలో రాష్ట ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అభిషేకంతో పాటు అన్నాభిషేకం, రుద్ర పాశుపత హోమం చేశారు. 11 మంది ఋత్విక్కులతో రుద్ర పాశుపత హోమం నిర్వహించారు ఎమ్మెల్యే దంపతులు. తెలంగాణ బీజేపీ లోక్సభ అభ్యర్థుల ఎంపిక చివరి దశకు చేరింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, లక్ష్మణ్, డీకే అరుణ ఢిల్లీ వెళ్లారు. హస్తిన్లో బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో తుది చర్చలు జరపనున్నారు. మార్చి 2వ వారంలో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. మేడారం సమ్మక్క సారళమ్మ జాతర ముగింపు దశకు చేరుకుంది. వనం నుంచి వచ్చిన దేవతలు కాసేపట్లో తిరిగి వన ప్రవేశం చేయనున్నారు. ఈ ఘట్టంతో మహాజాతర పరిసమాప్తమవుతుంది. మేడారం పరిసరాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. భక్తులు నిర్విరామంగా వనదేవతలను దర్శించుకుంటున్నారు. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ సోదరుడు సంపత్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. 2016లో ఫ్రాంచైజ్ పేరుతో ఒక యువతికి గాలం వేసిన సంపత్ పెట్టుబడి పేరుతో ఆ యువతి నుంచి 20 లక్షలు కాజేశాడు. ఇచ్చిన డబ్బులు అడిగితే యువతిని బ్లాక్మెయిల్ చేశాడు. మరోవైపు సంపత్కు ఇప్పటికే ఒక యువతితో ఎంగేజ్మెంట్ అయిన విషయం వెలుగులోకొచ్చింది. అంతేకాదు వివాహానికి ఇంకో 6 రోజుల సమయం ఉండగా ఇంతలోనే మరో యువతిని వివాహం చేసుకున్నాడు సంపత్. గొర్రెల స్కామ్లో ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. కేసులో 2 కీలక నిందితుల్ని గుర్తించారు ఏసీబీ అధికారులు. సయ్యద్ మొహియుద్దీన్, ఇక్రముద్దీన్ అహ్మద్లను గుర్తించిన అధికారులు వీరి కోసం గాలిస్తున్నారు. అయితే వీరిద్దరూ విదేశాలకు పారిపోయినట్టు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. గొర్రెల పంపిణీ కేసులో అవకతవకలకు పాల్పడిన నిందితులు సుమారు 2.1 కోట్ల రూపాయలు కొట్టేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఫిషర్ యోజన పథకం, గొర్రెలు, ఎన్ఎండ్ఎల్ పథకంలో కుంభకోణం, అవినీతి జరిగిందని తమ దృష్టికొచ్చిందన్నారు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల. దీనిపై తప్పకుండా విచారణ చేసి వారిపై తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఫిషర్ యోజన పథకానికి ప్రధాని మోదీ 20,000 కోట్ల రూపాయలు ఇవ్వడంతో పాటు గొర్రెలు, ఎన్ఎండ్ఎల్ పథకాన్ని 3 ఏళ్లకు పొడిగించినట్టు తెలిపారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును ఇరిగేషన్ అధికారులు సందర్శించారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థితిగతులు, గేట్ల మరమ్మతులు, లీకేజ్, ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. రానున్న వర్షాకాలంలోపు ప్రాజెక్టు సేఫ్టీకి సంబంధించిన మరమ్మతు పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచుతామన్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా మోదీ సర్కార్ రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారుస్తోంది. ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో మారుస్తోంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తరహాలో భారత రైల్వే స్టేషన్లు మారుతాయన్నారు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్.
తెలంగాణలో 15 ఏపీలో 34 స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కు ఎంపికయ్యాయని తెలిపారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామస్తులు బైపాస్ రోడ్డు వద్ద నిరసన చేపట్టారు. గ్రామ పంచాయతీ తీర్మానం కాకుండా వ్యాపార భూముల నుంచి బైపాస్ వద్దంటూ పాత హైవేనే ముద్దంటూ నినాదాలు చేశారు. గతంలో రైల్వే లైన్ కి వరద కాలువకి అనేక భూములు ఇచ్చి నష్టపోయామని ఇప్పుడు బైపాస్ పోతే విలువైన వ్యాపార భూములు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నార్సింగిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక కియా కార్ అతివేగంగా డివైడర్ ని ఢీకొట్టింది. ప్రమాదంలో కార్ పల్టీలు కొట్టి బోల్తా పడింది. కార్ అద్దాలు పగలగొట్టుకుని డ్రైవర్ బయటకొచ్చాడని స్వల్ప గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి అతివేగమే కారణమని వెల్లడించారు. హైదరాబాద్ కాజాగూడ లేక్ వద్ద ప్రమాదం జరిగింది. ఒక ఆటోని కార్ ఢీకొట్టింది. కార్ నడుపుతున్న మహిళ ఆటోను సైడ్ నుంచి ఢీకొట్టింది. ఘటనలో ఆటో పల్టీలు కొట్టి ఫుట్పాత్ పై పడింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ కు మహిళా ప్రయాణికురాలికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. తెలంగాణ ఏపీలో రెండు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీ తెలంగాణ ఛత్తీస్గఢ్ పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన 3 క్రిమినల్ న్యాయ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఐపీసీ, సిఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షతా సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులు తెచ్చింది మోదీ సర్కార్. వారణాసి పర్యటనలో భాగంగా రాష్ట్రీయ గోకుల్ మిషన్ లబ్దిదారులతో ముచ్చటించారు ప్రధాని మోదీ. స్థానికంగా పాల వ్యాపారం సాగిస్తున్న మహిళలతో మాట్లాడారు. వారితో జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రధాని. గిర్ ఆవుల పెంపకంతో తమకు ఆదాయం పెరిగిందని తెలిపారు మహిళలు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో పాలు పంచుకున్నారు పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక వాద్రా. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ లో ప్రస్తుతం న్యాయ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాహుల్, ప్రియాంక కలిసి యాత్రలో పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఢిల్లీ సహా 4 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో పొత్తుపై అధికారిక ప్రకటన చేశాయి ఇరు పార్టీలు. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ 3, ఆప్ 4 సీట్లలో పోటీ చేయనున్నాయి. గుజరాత్లోని 26 లోక్సభ స్థానాల్లో 2 సీట్లు ఆప్కు కేటాయించింది కాంగ్రెస్. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ కి షాక్ ఇచ్చారు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ. సీట్ల సర్దుబాటుకు ససేమిరా అన్నారు. మొత్తం 42 లోక్సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా 5 స్థానాలు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా 2 సీట్లు ఆఫర్ చేశారు దీది. ఇప్పుడు అది కూడా కుదరదని తేల్చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ వర్గం ఎన్నికల గుర్తును ఆవిష్కరించారు పార్టీ చీఫ్ శరద్ పవార్. మహారాష్ట్ర రాయగడ ఫోర్ట్లో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్సీపీ పార్టీ గోడగరియామృ గుర్తును అజిత్ పవార్ వర్గానికి కేటాయించిన ఈసీ శరద్ పవార్ వర్గానికి తురుహా ఊదుతున్న వ్యక్తి సింబల్ ని కేటాయించింది. ఇదే గుర్తుపై లోక్సభ ఎన్నికలకు వెళ్లనుంది ఎన్సీపీ శరద్ పవార్ వర్గం. రైతు సంఘాలు పిలుపునిచ్చిన ఢిల్లీ చలో ఆందోళనకు బ్రేక్ పడింది. ఫిబ్రవరి 29వ తేదీ వరకు హర్యానా, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలైన శంభూ, కనౌరి వద్దే నిరసన కొనసాగించనున్నారు రైతులు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా నేతలు ఈ విషయం వెల్లడించారు. ఢిల్లీ చలోపై ఈ నెల 29న నిర్ణయం తీసుకుంటామన్నారు. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ యువతి జాహ్నవి కందుల కేసులో భారత ప్రభుత్వం స్పందించింది. పోలీసు అధికారి కెవిన్ దవేపై క్రిమినల్ అభియోగాలు తొలగించడంపై రివ్యూ కోరింది. నిర్ణయాన్ని సమీక్షించాలని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ ఆఫీస్ కి విజ్ఞప్తి చేసింది కేంద్ర విదేశాంగ శాఖ. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారులకు చెందిన యూపీఐ హ్యాండిల్ ని ఇతర బ్యాంకులకు బదిలీ చేసే అంశాన్ని పరిశీలించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరింది. తద్వారా చెల్లింపుల వ్యవస్థలో ఇబ్బందులు రాకుండా చూడాలంది. అమెరికా చిప్ తయారీ కంపెనీ ఎన్విడియా షేర్ ప్రభంజనం సృష్టించింది. ఈ వారం ఒక్కరోజే ఈ కంపెనీ షేర్ 16% పెరగడంతో ఎన్విడియా మార్కెట్ విలువ ఒక్కరోజే 277 బిలియన్ డాలర్స్, అంటే 22 లక్షల కోట్ల పైన పెరిగింది. దీంతో మొత్తం ఈ కంపెనీ మార్కెట్ విలువ 160 లక్షల కోట్లకు చేరింది. గూగుల్ అనుబంధ సంస్థ గూగుల్ పే త్వరలో తన యూజర్స్ కి సౌండ్ ప్యాడ్లను అందుబాటులోకి తీసుకురానుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ తో యూపీఐ ద్వారా చేసే పేమెంట్స్ ఈ స్మార్ట్ స్పీకర్ ద్వారా వినిపిస్తాయి.
ఈ ఏడాదిలోనే వైర్లెస్ స్పీకర్లను తీసుకురానున్నట్టుగా సంస్థ తన బ్లాగ్ పోస్ట్ లో వెల్లడించింది. ఇప్పటివరకు దుకాణాల్లో ఫోన్ పే, పేటిఎం కనిపించేవి. ఇప్పుడు గూగుల్ పే స్మార్ట్ స్పీకర్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి.